హలో స్మైలీస్, నేను మీ దిల్లీ వకలక్క. నా పేరు వకుల. ఎలా ఉన్నారు? స్మైల్ చేస్తున్నారా లేదా? కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్. ఈరోజు 68 సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చూద్దాము. ముందే నేను 17 సెకండ్స్, ఎందుకంటే తక్కువ టైంలో తక్కువ సెకండ్స్ టెక్నిక్ చెప్పాను. చేశారా లేదా? ఈరోజు వెరీ పవర్ఫుల్ 68 సెకండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చూద్దాము. ఈ టెక్నిక్లో 68 సెకండ్స్ మీరు ముందు అలారం ఇవ్వాలి, మొబైల్లో అలారం పెట్టుకోవాలి. 68 సెకండ్స్కి అలారం పెట్టుకోవాలి. తర్వాత మీకు ఏదైనా సరే ఇష్టమైన, అంటే చిన్న చిన్న ఫస్ట్ మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చిన్న చిన్న వస్తువులు అంటే మీకు నమ్మకం కలగాలి. బాగా నమ్మకం కలిగిన తర్వాత మీరు ఇంకా పెద్దవి మేనిఫెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ చిన్న చిన్నవి చేస్తే మీకే నమ్మకం కుదురుతుంది. అందుకని జస్ట్ లైక్ సపోజ్ చాక్లెట్, ఒక ఫ్లవర్ కావాలనో, లేదంటే ఎవరి నుండైనా కాల్ రావాలనో, ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ అవ్వాలంటే, లేకపోతే ఎవరైనా మీతో మాట్లాడకుంటే వాళ్ళ నుండి కాల్ రావాలనో, ఇంకా ఎన్నెన్నో మీకు ఏదో గిఫ్ట్ కావాలనో ఎవరి నుంచైనా, లేదంటే ఆ వస్తువులు, కొన్ని వస్తువులు ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ మీకు కావాల్సినవి, అవి మీరు కోరుకోవచ్చు. 68 సెకండ్స్ దాని గురించి ఇమాజిన్ చేయాలి, థాట్ చేయాలి. ఎలా చేయాలో చెప్తాను, బట్ 100% నమ్మకంతో చేయాలి. నమ్మకమేనండి, అసలు చేశారంటే నేను చెప్పబోయేది మీరు వింటున్నారంటే మీకు అది వచ్చి తీరుతుంది. లెట్ సపోజ్ చాక్లెట్ కావాలనుకుందాం, 1 డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరైనా గిఫ్ట్ చేస్తున్నారనుకుందాం, ఓకేనా? అయితే కళ్ళు మూసుకోండి, ఒక చోట కూర్చోండి, ఎవ్వరూ లేని చోట కామ్గా ఒక చోట కూర్చోండి. చక్కగా కళ్ళు మూసుకొని పీస్ఫుల్గా మీరు దాని గురించి ఆలోచించండి. మీకు ఎవరో తెచ్చి ఇస్తున్నట్టు, ఎవరో తెచ్చారు డైరీ మిల్క్ చాక్లెట్, తీసుకొచ్చి మీ చేతికి ఇచ్చారు. మీరు దాన్ని టచ్ చేస్తున్నారు, చాలా ఫీల్తో ఉన్నారు, చాలా బాగా టచ్ చేశారు, అంటే ఎంతో ఫీల్గా ఎంతో ఇష్టంగా తీసుకున్నారు. ర్యాపర్ని విప్పతీశారు, అది నోట్లో పెట్టుకున్నారు, చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ని కూడా మీరు ఫీల్ చేయాలి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు, చాలా బాగుంది. మీకు ఆ ఫీలింగే చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్మెల్ కూడా చూస్తున్నారు మీరు, ఫ్లవర్ ఎవరైనా ఇస్తుంటే దాని స్మెల్, ఏది ఇస్తున్నా దాని స్మెల్, దాని టేస్ట్, దాని యొక్క టచ్, ఇవన్నీ ఫీల్ చేస్తూ మీరు వాటిని ఎంజాయ్ చేయండి. విజువలైజ్ చేయండి, చక్కగా విజువలైజ్ చేయండి. మీకు ఏం కావాలన్నా అది దొరికింది, హ్యాపీగా ఉన్నారు, ఫీల్ అవ్వండి. 68 సెకండ్స్ బాగా విజువలైజ్ చేయండి. అక్కడ నిజంగా జరిగినట్టు మీరు ఊహించుకోండి. ఏమి లేకపోయినా నిజంగా మీరు ఆ విషయం ఇప్పుడు జరుగుతున్నట్టుగా భావించండి. 68 సెకండ్స్ వరకు మీరు అలానే ఆ ఫీల్తోనే ఉండాలి, ఎంజాయ్ చేస్తున్న ఫీల్తో విజువలైజ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి ఆ మూమెంట్. అంటే మీరు 68 సెకండ్స్ వరకు హ్యాపీగా ఉండాలన్నమాట. ఆ తర్వాత మీరు మళ్ళీ కళ్ళు తెరవచ్చు, చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు, దాని గురించి ఇంకా మర్చిపోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు సాయంత్రం కానీ విదిన్ 24 అవర్స్ మీకు జరిగి తీరుతుంది, అది జరిగి తీరుతుంది విదిన్ 24 అవర్స్ అండి, లేదంటే 48 అవర్స్ అవ్వచ్చు అండి, 2 డేస్ టైం పట్టచ్చు. అసలు మీరు సీరియస్గా చేశారనుకోండి, అంత ఎనర్జీ పెట్టి హ్యాపీ తోటి మీరు చాలా ఆనందంతో ఉండి మీరు కరెక్ట్గా చేశారంటే, లెక్క ప్రకారం కరెక్ట్గా చేశారు అంటే, మీకు పొద్దున్న చేస్తే 10 గంటలకి సాయంత్రానికి పూర్తవుతుందండి. ఎలా అంటే నేను నా అనుభవం చెప్తాను. ఒకసారి నాకు అలాగే, నేను అసలు 17 సెకండ్స్ కూడా చేసినట్టుగా లేదు, నేను అలా అనుకున్నాను అనమాట. చాలా డీప్ థాట్ వెళ్ళింది ఏమని, నాకు అప్పుడు చాలా అవసరం ఉంది ఒక ల్యాంప్ లాంటిది కావాలి అని. దట్ ఈజ్ డిజిటల్ కుచ్ ల్యాంప్ అనమాట అది. ఆ ల్యాంప్ కోసం నేను అనుకున్నాను, అది ఉంటే వస్తే బాగుండేది అని కాకుండా నేను వచ్చినట్టుగా భావించాను అనమాట. తర్వాత ఆలోచిస్తే నేను నిజంగా అది భావించాను అనమాట.
అట్లా భావించినప్పుడు నాకు నెక్స్ట్ ఏమైంది వెంటనే అది నేను అసలు నమ్మలేకపోయానండి. అది నిజంగా అలా ఎలా వచ్చింది అనేది, అంటే నేను అనుకున్నా నా పని జరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాంతో చాలా పని ఉంది. నెక్స్ట్ నా పని జరిగినందుకు హ్యాపీనెస్ లేకపోతే సర్ప్రైజ్ అంటే అంత అమేజింగ్గా సర్ప్రైజ్ అయ్యానంటే నేను ఇది నిజంగా జరిగిందా అన్నంత ఫీలింగ్ నేను, ఎందుకంటే భావించాను కాబట్టి అది నిజంగా జరిగిందా అన్న డౌట్ కూడా వచ్చింది, కానీ అది నిజంగా జరిగింది. సో ఐమ్ సో హ్యాపీ ఫర్ మై గిఫ్ట్. మీరే అంటారు యూనివర్స్ ప్రపంచం ఎలా పనిచేస్తుందని, అంత నమ్మకం మీకు కుదురుతుంది. అందుకే చిన్న చిన్న థింగ్స్ మీద ముందు ట్రై చేయండి. టెస్ట్ చేయాలనుకునైనా మీరు ఇది ట్రై చేయొచ్చు, తప్పకుండా జరిగి తీరుతుంది. టెస్ట్ చేయాలి మీరు యూనివర్స్ని, లేకపోతే మీరు మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకున్నారనుకోండి. మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అన్న విషయం, మీ మైండ్కి ఎంత శక్తి ఉంది, మీ ఆత్మకి ఎంత పవర్ ఉందని ఈ టెక్నిక్ వల్ల మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది జరిగి తీరుతుంది కాబట్టి, ఏం కోరుకున్నారో అది జరిగి తీరుతుంది కాబట్టి. చిన్న చిన్నవి ముందు ట్రై చేయండి, ఓకేనా? యూనివర్స్ చాలా పవర్ఫుల్ అండి, అలాగే మీరు కూడా చాలా పవర్ఫుల్ బీయింగ్. ఎందుకంటే మనము అనుకోకుండానే కొన్ని మనకి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు అంటే ఊహించను కూడా లేదు, కొన్ని వస్తువులు మీకు కొందరు అనుకోకుండా కూడా వస్తే వాళ్ళకి అంత శక్తి ఉంటుంది. మరి మనం ఇంత శక్తి పెట్టి ఆలోచించి ఒక థాట్, ఇమాజినేషన్, విజువలైజేషన్ పెట్టి మన ఎనర్జీని పెట్టి మనం చేస్తే ఎందుకని అది రూపం దాల్చదు చెప్పండి. అంటే కొన్ని మీకు కొంతమంది ఉంటారు వాళ్ళకి గిఫ్ట్స్ లాంటివి, అంటే నేను అరే నేను ఊహించి ఇది కావాలి అని అనుకొని అసలు నేను థాట్ కూడా పెట్టలేదు, కానీ అది మీకు దొరుకుతూ ఉంటాయి. అట్లానే మీకు కొన్ని మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఐటమ్సే. మీకు అసలు అర్థం కూడా కాదు ఇవన్నీ నేను కోరుకున్నానా లేదా అనేది కూడా. దట్ టైం మీకు అసలు అర్థం కాదు, ఎందుకంటే మీకు అనుకుంటారు నాకు మనసులో నేను అనుకున్నవన్నీ నాకు జరిగిపోతూ ఉంటాయి అంటారు చూసారా కొంతమంది. నేను ఏం కోరుకున్నాను నా కోరికలన్నీ తీరుతూ ఉంటాయని చెప్పి. అవి ఎట్లా అంటే మనం తెలియకుండా మనం కోరుకునే మామూలుగానే అలా కోరుకున్నవే తీరుతున్నాయి. అంటే మరి మీరు ఒక థాట్ ఒక ప్రాసెస్ చేస్తున్నారు అంటే మనసు పెట్టి తప్పకుండా తీరుతుందండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఆల్.